ఇంత చచ్చువాడు కూడా ఈ ప్రాంతం నుంచి పుట్టాడు అంటే బాధేస్తుంది. ఎందుకంటే తప్పు చేసి అప్పుడు జైల్లో వేస్తే ఎవరైనా ఇక్కడ ఉంటే పోరాడతారు, కానీ ఎక్కడ నన్ను లోపలేస్తారని చెప్పి 50 రోజుల పాటు బిల్లీ పారిపోయిన వ్యక్తి మనకు అవసరమని అడుగుతా ఉన్నా. ఎక్కడ లోపలేస్తారని వారం రోజుల నుంచి చూస్తా ఉన్నాం. వాళ్ళు సోషల్ మీడియాలో యూట్యూబ్ లో ఒకటే చెప్తుంటారు, ఏమంటే న్యాయం గెలిచింది, న్యాయం గెలిచింది అని. న్యాయం ఎక్కడ రాబ్బా గెలిచింది? కంటి ఆపరేషన్ కోసం నిన్ను బయటికి పంపించారు, అవగానే మళ్ళీ లోపలికి పంపిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి నాయకులు అవసరమ? ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం నిలబడిన వ్యక్తి, పోరాట యోధుడు, పేదల కోసం నిలబడే జగన్మోహన్ రెడ్డి అవసరమైన ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కాపాడుకోవాల్సిన బాధ్యత మనం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆ పొప్పేద 10 రోజుల క్రితం ఒక మాట మాట్లాడాడు, నేను సాధికార యాత్రలో నల్ల రిప్పలు కట్టుకొని పోండి, నల్ల రిప్పలు కట్టుకొని పోండి అని. ఈ రోజు ఇక్కడి నుంచి అడుగుతా ఉన్నా, 10 రోజులు తిరుగుతా ఉన్నా, ఒక నల్ల రిప్పలు కూడా కనిపించట్లా. నిజంగా నల్ల రిప్పలు కానీ కట్టుకొని వస్తే బస్సుని తొక్కుతా పోతామని చెప్పి తెలియజేసుకుంటూ ద్వారకెళ్ళని పెద్దరెడ్డి కుటుంబాన్ని చిత్తూరు జిల్లాలో 14కి 14 ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఆ కుటుంబం ముందు నడిపిస్తా ఉంది. పెద్దరెడ్డి గౌరవాన్ని, పెద్దరెడ్డి ప్రతిష్టని పెంచి మీరు ఏ విధంగా కష్టపడుతున్నారో, 14 ముఖ్యంగా తమ్ములపల్లిలో కూడా 50,000 పరిశీలిక ఓట్లు ప్రజలతో అన్నని గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇంతకో మాట ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిందల్లా ఒకటే, ఒక ఊరిలో ఇద్దరు బాగుపడాలంటే బాబు కావాలి, కానీ ఆ ఊరిలో అందరూ బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి కావాలి. కాబట్టి ఒక ఊరిలో ఇద్దరు బాగు కడతారా, ఆ ఊరిలో ఉన్న ప్రతి పడుగు బలైన వర్గాలు బాగు కడతారా అని ఆలోచించాల్సిన అవసరం మన ముందు ఉందని తెలియజేస్తుంటూ మన ఓటు ఫోన్ గుర్తు మీద వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం అని తెలియజేస్తుంటూ సమర్థిస్తుంటూ ఉన్నా. జై జగన్, జై జగన్, జై జగన్. Thank you.